ఇక మనతో పాటు రవికృష్ణ జాయిన్ అయ్యారు. సచివాలయం దగ్గర నుంచి మరి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో, మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం అయింది కాబట్టి క్యాట్లకు సంబంధించి ఏమన్నా క్లారిటీ ఇస్తున్నారా, ఏ శాఖలు ఎవరికి కేటాయిస్తారన్నది ఎంతసేపట్లో తెలిసే అవకాశం ఉంటుందో రవికృష్ణ గారు తెలుసుకుందాం. రవికృష్ణ, ఇక్కడ ప్రజెంట్ ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. జరిగిన తర్వాత ప్రస్తుతం ఫోటో సెక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. మంత్రులతో కలిసి సీఎం దిగేటువంటి ఫోటో సెక్షన్ అది కీలకమైంది. అది అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం తిరిగి ఈ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత కానీ ఎవరికి ఏ సీట్లు కేటాయిస్తారు ఏంటి అనేది తెలుస్తుంటుంది. పోర్ట్ఫోలియో అనేది కంపల్సరీగా కూడా క్యాబినెట్ మీటింగ్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పుడే కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి వర్మ. రైట్, మంత్రులు అందరూ కూడా ప్రస్తుతం సచివాలయంలోనే ఉన్నారా, లేకపోతే క్యాబినెట్ సమావేశం ఎక్కడ జరగనుంది, ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, ఎప్పుడు దీనికి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే సచివాలయానికి సంబంధించి సచివాలయం సెకండ్ బ్లాక్లో క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం అయితే సీఎం వెళుతూ ఉన్నారు. ఆయన క్యాన్వైన్ కూడా మనం విజువల్స్తో చూడవచ్చు. ఈ సీఎం వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశం అనేది జరుగుద్ది ఈ సెకండ్ బ్లాక్లో. సెకండ్ బ్లాక్లో జరిగిన తర్వాత అక్కడ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి చర్చ నడిచేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కానీ దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి తెలిపే పరిస్థితి ఉంటుంది. దగ్గర దగ్గర కూడా 1 అవర్ టు 1.5 అవర్ ఈ క్యాబినెట్ సమావేశం అనేది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులందరూ కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత అక్కడ జరిగేటువంటి చర్చలు, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయించాలనే దాని మీద కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొంతమంది వారికి అందరికీ కాకపోయినా కొంతమందికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఒక నిర్ధారణ అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో గనక ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అంశాలు కనుక తెలియాలంటే మాత్రం మరి ఒక సాయంత్రం దాకా పట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇది ఒక ఆమోదం తెలిపిన తర్వాత మనకి ఏమిటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వర్మ. రైట్, రవికృష్ణ, ఎవరైతే గతంలో మంత్రివర్గంలో ఉన్నారో 5 మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి గైరాజరైన సంఘటనకి సంబంధించి ఏ రకంగా చూడాల్సి ఉంది, వాళ్ళు రాజీనామాలు చేస్తారో అని చెప్పి పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది, ఆ అవకాశం ఏమైనా ఉందా, ఏమైనా లీక్లు ఏమైనా వస్తున్నాయా మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత? మంత్రులు ప్రమాణ స్వీకారం ముఖ్యంగా హోమ్ మినిస్టర్కి సంబంధించి మాత్రం ఆ అంశము మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నటువంటి విషయం అయితే కరెక్టే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా ప్రమాణ ఈ రాజీనామా చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి క్లారిటీగా కూడా ఆమె కోసం ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఎవరైతే వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారో వాళ్ళతో ఒక అర్ధగంట క్రితం వాళ్ళతో మాట్లాడింది. తన మీద చూపిస్తున్న అభిమానం ఏదైతే ఉందో దాని కృతజ్ఞత తెలియజేస్తూనే తాను మాత్రం జగన్ తో పాటే పయనిస్తాను, తనని ఇంటి ఆడపడుచులాగా చూస్తున్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఎప్పుడు వెనుదన్నుగా ఉంటాను, జగన్తోనే నా ప్రయాణం, పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నానిగీలు 3 నానీలకు సంబంధించి కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే నిన్నటి నుంచి కూడా జరిగినాయి. అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించిన వారికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలియజేశారు. మొట్టమొదటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ నానీలు ముఖ్యంగా పేరు నాని, కొడాలి నాని, సీఎంకి కుడిచేయి ఎడంచేయలాగా కూడా వాళ్ళు వ్యవహరించిన తీరు, అదేవిధంగా కూడా పార్టీలకు సంబంధించి ఒకళ్ళు టీడీపీని టార్గెట్ చేస్తే మరొక వాళ్ళు వచ్చేసి జనసేనని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. అదేవిధంగా కూడా గతంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో ఎవరు ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా ఊరకనే నామకే వాస్తే మంత్రులాగా ఉన్నారు, కానీ ఒక విమర్శలు చేయాలంటే మాత్రం వీళ్ళు ఒక స్థాయి మించి కూడా కొడాల నాని కానీ లేకపోతే పేరు నాని కానీ విమర్శలు చేశారు. సీఎంకి చిన్న ఎవరైనా సరే చిన్న కౌంటర్ ఇచ్చినా కూడా వీళ్ళు నిర్వర్ధంగా కూడా అది తోసిపుచ్చుతుంది కాక వాళ్ళ మీద ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మంత్రుల్ని కాదని వేరే వాళ్ళని పాత మంత్రుల్లో కొంతమందిని తీసుకోవటం ఏమిటి అని వాళ్ళ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కోల్పోయినటువంటి
ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతర్గతంగా కూడా బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని వెళ్ళగక్కలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారు. కాకపోతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. సీఎం తమ నాయకుడిని వాడుకొని వదిలేశారు అన్నటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ఆ విషయం మీద నాయకులు మాత్రం నోరు మెదపట్లేదు. ప్రస్తుతం కనుక మనం కనుక క్రాస్ చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఏ పాత పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదట మొట్టమొదటిగా వాళ్ళల్లో కొంత ఆవేదన అనేది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ కూడా రాజీనామా చేసేంత దూరం అయితే వెళ్లారని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనపడుతుంది. వర్మ, మీరు చెప్పినట్టుగా రవికృష్ణ నానికి సంబంధించి ఎవరైతే పేరు నాని అవనియండి, కొడాల నాని అవనియండి, ఆల నాని అవనియండి, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. మీరు ముందుగా ప్రస్తావించినట్లుగా తెలుగుదేశం పార్టీ అవనియండి, జనసేన అవనియండి, ఫుల్ టార్గెట్ చేయడానికి ఒక ఫైర్ బ్రాండ్లా వీళ్ళు ఉన్న పరిస్థితి. సో వాళ్ళ శిబిరంలో పరిస్థితి ఏ రకంగా ఉంది? వాళ్ళైతే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి, కొత్తగా మంత్రుల ప్రమాణ స్వీకారానికి అయితే హాజరవడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మేము జగన్ని ఫాలోవర్స్, జగన్ ఏం చెప్తే అది చేస్తాము, జగన్కి అండగా ఉంటాము, మాకు పార్టీతోనే మాకు సంబంధం ఉంటుంది కానీ పదవులతో సంబంధం లేదు, జగన్తోనే సంబంధం ఉంటుంది అని వాళ్ళు నిర్వర్ధంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళని నమ్ముకున్నటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు నుంచి కూడా ఎప్పుడైతే ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఈ లిస్టు విడుదలైందో తమకు సంబంధించినటువంటి నాయకులు ఈ పేరుని నాని కానీ ఈ నానీలు ముగ్గురులు లేకపోయేటప్పటికి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ కొడాల నానికి పేరుని నానికి కూడా దీంట్లో స్థానం ఉంటుంది, కొత్త మంత్రివర్గంలో కూడా తప్పనిసరిగా స్థానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో సిద్ధాస్తులుగా మారారు. అదేవిధంగా కూడా జగన్కి సంబంధించి ఎవరైనా సరే ఒక చిన్న కామెంట్ చేసినా కూడా దాన్ని వీళ్ళు విపరీతంగా కూడా తిరస్కరించిన పరిస్థితి ఉంది, విపరీత ధోరణిలో కూడా తిరస్కరించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వీళ్ళు కంపల్సరిగా కూడా ఉంటుందని అనుకున్నారు. ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్టయితే మాత్రం టీడీపీని పూర్తి స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి ఒక పక్కన కొడాలి నాని, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ని జనసేనని టార్గెట్ చేసి పేరు నాని కూడా వీళ్ళు ఒక సందర్భంలో వాళ్ళ స్థాయిని కూడా మించిపోయి దారుణంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కంపల్సరిగా కూడా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ మంత్రివర్గంలో కూడా స్థానాన్ని కల్పిస్తారని చెప్పి అందరూ భావించారు. అయినప్పటికీ కూడా అదేమీ జరగకుండా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేటప్పటికి మాత్రం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల్లో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు కానీ అంతర్గతంగా కూడా కొంత మదన పడినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. వర్మ, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.